హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫాదర్స్ డేకి అగ్గిపెట్టుతో ఒక అద్భుతమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేసేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంట్లో ఉన్న వాటిని రీయూస్ చేసుకోవాలి ఖర్చు లేకుండా చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఇప్పుడు మనం అగ్గిపెట్ట లోపల ఉన్న పెట్టెని తీసేసేయండి పుల్లలు నాకు ఇక్కడ కొన్ని ఉంటే ఎత్తి పెట్టాను మీరు ఖాళీగా ఉన్న పెట్టింది తీసుకోండి తర్వాత ఈ సైడ్ ఏదైతే ఉంటుందో ఒక్క సైడ్ది మాత్రమే కట్ చేయాలి ఇప్పుడు పక్కన పెట్టేయండి అగ్గిపెట్టిని ఇప్పుడు ఒక పేపరు లైన్స్ అయినా తీసుకోండి వైట్ పేపర్ అయినా తీసుకోండి తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ అగ్గి ఉంది కదా ఇక్కడ చూడండి ఒక భాగం ఒక భాగం ఏదైతే ఇదైతే ఉందో దీనికి సమానంగా మనము ఈ పేపర్స్ని కట్ చేసుకోవాలి లైన్స్ తీసే తీసుకునేట్టుగా ఉంటే మీరు ఖచ్చితంగా అడ్డంగా ఇలా అడ్డంగా పెట్టుకొని కట్ చేసుకోండి లైన్స్ని నిలువుగా పెట్టి కట్ చేసుకోకండి వైట్ పేపర్ అయితే అసలు ఏం అవసరం లేదు మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కొన్ని పేపర్స్ని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మధ్యలో గమ్ పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి అతికించుకోండి అంటే మనం నోట్బుక్ కోసం అతికించుకుంటాం కదా సో యాజ్ ఈజ్ అలాగే ఒకదాని మీద ఒకటి పెట్టి అతికించుకోండి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఈ లాక్డౌన్ టైంలో మనం బయట వెళ్ళి రిస్క్ తెచ్చుకొని తెచ్చేసుకోవడం కంటే కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి చూసారు కదా బుక్ అయితే రెడీ అయింది ఇప్పుడు మ్యాచ్ బాక్స్ తీసుకొని పైన గమ్ పెట్టేసుకొని నా దగ్గర ఫామ్ షీట్ ఉంటే నేను పెడుతున్నాను మీ దగ్గర లేదని ఏమీ వరీ అవ్వకండి ఫామ్ షీట్ బదులు కలర్ పేపర్ ఉన్నా పెట్టండి కలర్ పేపర్ కూడా లేదు అనుకుంటే జెమ్స్ ప్యాకెట్ ఉంటుంది కదండి జెమ్స్ ప్యాకెట్ మనకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది దాన్ని అయినా అతికించిన కూడా చాలా బాగుంటుంది సో నేను అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఇక్కడ నేను ఫామ్ షీట్ పెట్టాను మీ దగ్గర లేకపోతే జెమ్స్ ప్యాకెట్ కలర్ఫుల్గా ఉంటాయి కదా బాల్స్ బాల్స్గా అది పెట్టిన కూడా బాగుంటుంది సో ఇలా పెట్టేసుకున్న తర్వాత అతికించుకున్న తర్వాత మనకి ఇక్కడ మడతలు రెండు ఉన్నాయి కదా ఆ రెండింటిని బాగా ప్రెస్ చేయాలి సో మనకి ఫామ్ షీట్ వంగాలి కాబట్టి ఫామ్ షీట్ అయినా సరే ఏదైనా పేపర్ అనేది వంగాలి కాబట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత లేస్ అండి ఇక్కడ నా దగ్గర స్టోన్స్ది ఒక లేస్ ఉంటే పెడుతున్నాను మీ దగ్గర లేదు అనుకుంటే ఇప్పుడు మనకి లేస్ ప్యాకెట్లలో లోపల వైట్ కలర్ షైని ఉంటుంది కదా దాన్ని సన్నగా కట్ చేసి అతికించుకున్నా మీకు మంచి లుక్ వస్తుంది ఇప్పుడు మనకి బుక్ రెడీ చేసుకున్నాం కదా ఆ బుక్ని ఇలా ఈ అగ్గిపెట్ట లోపల పెట్టేసుకొని ఇక మీకు కావాలంటే లోపలంతా కూడా డెకరేట్ చేసుకోవచ్చు సో నేనైతే హైలైట్ చేయట్లేదు సింపుల్గా చేసి అనమాట చూసారు కదా ఎంతో అందంగా మనం ఇలా ఫాదర్స్ డేకి బుక్ రెడీ చేసుకొని ఇవ్వచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఫాదర్స్ కూడా సో పిల్లల దగ్గర ఇలా మీరు కూర్చోపెట్టుకొని చేపిస్తే వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది అలాగే లవ్ అండ్ ఎఫెక్షన్స్ కూడా పెరుగుతాయి మరి ఈ ఐడియాస్ మీకు తప్పకుండా నచ్చాయా అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోయింది ంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావండి సో మీరు తెలుసుకోలేరు అనమాట మంచి మంచి రివ్యూస్ ఐడియాస్ కాబట్టి తప్పకుండా బెల్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ